ప్రొసీడ్. ఎంతకైనా తెగించు. అతి త్వరలో పని పూర్తవ్వాలి. శివ నా ముందుండాలి. అలాగే అమ్మా, గంటలో నీకు అన్ని చెప్తాను. ఓకే. స్వామి, నా అయ్యకు జీవితాన్ని నీడనిచ్చిన అమ్మగారిని వదిలిపోలేమయ్యా. నీకు కోటి దండాలెడతాను. కాపాడయ్యా. కలవరపాటు చూస్తుంటే మనసులో పడరాని పాటలు పడుతున్నట్టు అనిపిస్తోంది. ఏమైంది భవాని? ఏం కాలేదక్కా, కంగారం లేదే. ఇంత పౌడర్ వేసి మొహంలో చెమటలున్నాయంటే గుండెల్లో ఏదో భయం ఉన్నట్టే. నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను చూస్తేనే మాకు చెమటలాడుతాయి అత్తా. శివబాబు గురించి మాకేం తెలుసు? నీ మేనత్త చీపురు గంగాభవానికి కొన్ని చీప్ బుద్ధులున్నాయి కదా. అసూయ అక్కసు అడ్డొచ్చి పార్వతి పెళ్లి ఆపడానికి. నేను సరిగా బెండవలేను కానీ, లేదంటే నీ కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసుకునేదాన్ని. దయచేసి నన్ను అనుమానించద్దక్కా. అనుమానం కాదు, నాకు జరిగిన అవమానం. డ్రైవర్ కూతురు పెళ్లే చేయలేని అఖిలాండేశ్వరి ఇంకా కొడుకుల పెళ్లిళ్ళేం చేస్తుందని ఎవరైనా నోరు పారేసుకోవాలి. అప్పుడు అప్పుడు చెప్తాను. చెప్పడం కాదు, శివ మాయమవడం వెనక ఉన్నవాళ్ళు భూమి మీద ఉండరు. డిసైడ్ అయ్యానంతే. ఇందులో అయితే మీ ఇన్వాల్వ్మెంట్ లేదు కదా, ఎందుకంత గాబరా పడతారు? అసలే అఖిలాండేశ్వరి ఆంటీ
మూడు బాగాలేదు. ట్రయల్ కోసం గన్ తీసి షూట్ చేసినా చేస్తుంది. టేక్ కేర్. వామ్మో, ఇది కూడా సైలెంట్ గానే జలకలిస్తోంది. ఒసే దీప్తి, నువ్వు బతకాలంటే భయంకరమైన నిర్ణయం ఒకటి తీసుకోవాలి. ఏంటి చెయ్యాలత్తా? నువ్వేం చేయకే, కొంచెం తేడా అయినా కాలు పెట్టి నలిపేస్తుంది, సర్వనాశనం అయిపోతుంది. పద పద. నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినావు అక్క, నీకే కట్టమున్నా ఆ దేవుడు తీరుస్తాడక్క. తిరుపతి స్వామి, నా కాళ్ళు బొబ్బలెక్కిన లెక్క చేయకుండా నీ లెక్క ముట్ట చెప్పినాను. టైం దగ్గర అడుతుంది, నువ్వేం చేస్తావో మరి. నన్ను అమ్మగారు వాళ్లకు సేవ చేసుకుంటా, ఈడనే ఉండేటట్టు చూడు స్వామి. మన తలరాత బాలినప్పుడు ఆ దేవుడు కూడా ఏం చేస్తాడక్క పాపం? తలరాత రాసినాడు పాపం అని జాలిపడి సరిదిద్దుతాడ్రా గాని, నా భారమైతే తిరుపతి స్వామి కాడెట్టిన అమ్మగారి గడప దాటనెత్తాడు, మళ్ళా నన్ను ఈ గుడిమెట్లు ఎక్కనెత్తాడు. సోతాను పోయొత్తాను తిరుపతి స్వామి. అక్క మెల్లిగా, స్వామి నన్ను అమ్మగారిని వదిలి వెళ్ళకుండా ఆపుతావు కదా? మై, ఎనీ న్యూస్? బ్రో, శివ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారని తెలిసింది. అవునరా, నేను వాళ్ళని ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. పెద్దబాబు వాళ్ళని కొట్టి నిజం చెప్పమంటాడేమో. కొట్టినా శివబాబు ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలీదు. మీరు శివ ఫ్రెండ్స్ కదా? అవును సార్. శివ ఇక్కడ? తెలీదు సార్. నిజం చెప్పండి, దాని మీద ఒక ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది. ఒట్టు సార్, శివ ముంబై వెళ్ళిపోయాడు, ఇంకెప్పుడు రానని కూడా చెప్పాడు. ముంబైకి ఎందుకు వెళ్ళాడు? ఈ పెళ్లి ఇష్టం లేదు, నా లైఫే ముఖ్యమని వెళ్ళిపోయాడు సార్. బ్రో, ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియట్లేదు. మీకు ఫోన్ చేసి చెప్పాడా? ఆ నంబర్ ఏంటో చెప్తారా? ఫోన్ చేయలేదు సార్, నేను ఈవినింగ్ డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాడు, 2 నిమిషాలు కూడా ఆగలేదు. శివ, you've done a big mistake. మై పద. బ్రో, ఇంకా వెతకడం వేస్ట్, అమరీషన్ ఏంటో చూద్దాం పద. ఓకే.
బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అఖిల. మహే మొబైల్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు ఆంటీ. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, ఏ తీరం చూపని పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా 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 సాగటం. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత, పెదబాబు. ఏమైంది పెదబాబు, ఆచూకి ఏమైనా తెలిసిందా? బాబు శివ ఆచూకి ఏమైనా తెలిసిందా? బంగారు లాంటి మనిషిని దూరం చేసుకున్నా దురదృష్టవంతుడమ్మ శివ. జీవితంలో మళ్ళీ ముఖం చూయించనని ముంబైకి వెళ్ళిపోయాడు. ముంబైకి వెళ్ళిపోయాడని తెలిసింది కదా పార్వతి, అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. చేసిన తప్పుని మన్నిస్తామని చెప్పి ముంబై నుంచి రప్పిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, శివ వస్తాడు. రారు పెద్దబాబు గారు. వచ్చేటట్టుంటే ఈ అలకే వచ్చేటోళ్ళు, మళ్ళా ముఖమే సూయించదని చెప్పినారంటే నా ముఖమే ఆయనకి నచ్చలేదేమో పెద్దబాబు గారు. సారి ఒక్కేసి పోయినోడు, మళ్ళా వచ్చిన మర్యాదగా ఉండదు పెద్దబాబు గారు. పార్వతి, నువ్వు వస్తాడా రాడా అన్న విషయం ఆలోచించకు. ముంబైలోనే కాదు మాల్దీవ్స్ లో ఉన్నా కూడా పట్టుకొస్తాను. వద్దమ్మ గారు, శివబాబు గారు ఏడున్నా క్షేమంగా ఉంటే చాలు. నా రాత ఇంతనుకొని అడుగేద్దా.
లెక్క మాకు సెలవు ఇప్పిస్తున్నాయి గారు. హనుమంతు, తమరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకున్నాయి గారు. పని మీద పట్నం వస్తే మీ దర్శనం చేసుకునే పోను. నా మీద మీరు జాలి పడినంతగా దేవుడు కూడా జాలి పడి ఉండడు. ఎన్ని తప్పులు జరిగినా పోనిలే పాపం అన్న మాట ముందు మీ నోటి నుండే వచ్చేది. మీ మీ దయ ఉండబట్టే ఈడ ఇన్నాళ్ళు ఉన్నానయ్య గారు. చేసుకుంటే స్వర్గానికి పోతారు అని చిన్నప్పటి నుంచి విన్నాను. నన్ను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో గానీ బతికుండగానే దేవుళ్ళ దర్శనం అయింది అమ్మగారు. సచ్చేదాకా మీ సేవ చేస్తానన్న ఈ హనుమంతు మాట తప్పుతున్నాడమ్మా. సీతమ్మ గారు క్షమించాలి. నా కట్ట కాలేదా, నా చేతులతోనే వండి పెట్టాలని చాలా కలలు కన్నానమ్మగారు. నాకింకా అతృప్తం లేదు. మీ కాలి కంటే తుడిసే భాగ్యం కూడా లేని దురదృష్టవంతురాలు చివరిసారిగా మీ కాళ్ళకి దండ వేడుతుందమ్మగారు. నాన్ని కాపాడిన దేవుణ్ణి జీవితాంతం గుర్తెట్టుకుంటాను.
వెళ్తాను పెద్దబాబు గారు. ఎక్కడుంది న్యాయం, ఎవ్వరమ్మ సాయం, నేను నడిపిన ప్రణయరథం నేను విడిచెను ఈ నిమిషం, ఎడారిలో ఏ కాకి మరుభూమే తీరమా.